హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాముండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తిన్న హెయిర్ మీద చాలా ఈజీ మెథడ్లు, త్వరగా లేయర్ హెయిర్ కట్ ఎలా చేయాలి అన్నది చూపించుతాను. ఫస్ట్ మనము మొత్తం హెయిర్ని వెట్ చేసి టాంగిల్ ఫ్రీ చేసుకోవాలి. టాంగిల్ ఫ్రీ చేసుకున్న తర్వాత క్రౌన్ ఏరియాలో మిడిల్ భాగంలో హెయిర్ని ఇలా ఒక బాక్స్ ఆకారంలో తీసుకోవాలి. చూడండి, క్రౌన్ ఏరియాలో మిడిల్ భాగంలో మనము ఒక చిన్న సెక్షన్ని తీసుకున్నాము. ఇప్పుడు ఎంత షార్ట్ చేయాలని క్లయింట్ని అడుగుతాను. సో ఇక్కడ నా క్లయింట్ చెప్పింది, మీకు ఎంత షార్ట్ చేస్తే మంచిగా కటింగ్ వస్తుంది అనుకుంటున్నారో అంత మీరు కట్ చేయండి అన్నది. ఇప్పుడు క్రౌన్ ఏరియాలో ఉన్నటువంటి మిడిల్ భాగంలో హెయిర్ని కట్ చేసాము. ఇప్పుడు వెనక భాగంలో మిడిల్ భాగంలో ఉన్న మొత్తం హెయిర్ని తీసుకొని క్రౌన్ ఏరియాలో కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్ కోసం కొంచెం కలిపి పైకి దువ్వాలి. టాంగిల్ ఫ్రీ చేసుకుంటూ కోమ్ చేస్తూ మొత్తం హెయిర్ని పైకి తీసుకువెళ్ళి క్రౌన్ ఏరియాలో ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ కంటే 1 ఇంచ్ పొడవు ఎక్కువగా వదిలి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు మొత్తం ఓన్లీ మిడిల్ పోర్షన్లో ఉన్నటువంటి హెయిర్ని మాత్రం కట్ చేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు సైడ్లో ఉన్న హెయిర్ని కూడా కట్ చేసుకోవాలి. మిడిల్ భాగంలో కట్ చేసిన హెయిర్ని కొంచెం గైడ్ లైన్కి తీసుకుంటూ సైడ్లో ఉన్నటువంటి కొత్త హెయిర్ రెండు పట్టి పైకి దువ్వి మిడిల్లో కట్ చేసిన హెయిర్కి 1 ఇంచ్ లెంత్ ఎక్కువ వదిలి కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కింద సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కూడా మిడిల్ భాగంలో కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్కి తీసుకొని కింద సైడ్ ఉన్నటువంటి మొత్తం హెయిర్ని పైకి దువ్వి ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి 1 ఇంచ్ లెంత్ పొడవు వదిలి కట్ చేసుకోవాలి. ఇలాగే రెండు సైడ్లు మనము మిడిల్లో కట్ చేసిన తర్వాత రెండు సైడ్లో ఉన్నటువంటి హెయిర్ని కూడా ఆల్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ని గైడ్ లైన్ తీసుకొని కట్ చేసామంటే చాలా ఈజీగా త్వరగా మీరు లేయర్స్ హెయిర్ కట్ని చేసుకోవచ్చు.